గ్రాండ్ గాలా ఈ ఫిబ్రవరి 23న ఉదయం 10 గంటల నుండి మాధాపూర్ ఎన్కన్వెన్షన్ లో. టికెట్స్ అవైలబుల్ ఆన్ బుక్ మై షో పేటిఎం. నమస్తే అమ్మా. నమస్తే అమ్మా. అమ్మా మంత్రదీక్ష అంటుంటారు, అసలు మంత్రదీక్ష అంటే ఏంటమ్మా? మంత్రదీక్ష అసలు ఎవరు తీసుకోవాలమ్మా? మంత్రదీక్షలు అనేది ఎవరైనా తీసుకోవచ్చు. పూర్వం ఏంటంటే బ్రాహ్మణులకు మాత్రమే మంత్రదీక్షలు గురు పరంపరలు అనేది ఉండేవన్నమాట. మన పండితులు ఈ పరిస్థితిని బాగా ఆలోచించి తంత్రాలు అనేది కనిపెట్టడం జరిగింది. అంటే మోక్షం అనేది ఉన్నత వర్గాల వారమే వాళ్ళకే కాదు, ఆడవాళ్ళకి ఉండాలి, వేరే వేరే జాతుల వాళ్ళకు కూడా ఉండాలని చెప్పి మన పండితులు బాగా ఆలోచించి వాళ్ళు ఉన్న విధానం ప్రకారం, ఇప్పుడు వేదం చదువుకున్న వాళ్ళు బ్రాహ్మణులు మామూలుగా వేద ప్రక్రియల ద్వారా గురు పరంపర ద్వారా దీక్ష తీసుకోవటం మోక్షం పొందడం అనేది జరుగుతుంది. మరి ఆడవాళ్ళకి ఎలాగా, మరి వేరే కులాల వాళ్ళకు కూడా మోక్షం రావాలి కదా, ఎలాగా? వాళ్ళ ఇంట్లో పద్ధతులు వేరేగా ఉంటాయి కదా. వైదికం అంటే నియమాలు, నీతి నియమాలు అన్నీ ఉంటాయి. మరి వీళ్ళకి నియమాలు ఉండవు, మాంసభక్షణ మద్యం అన్నీ ఉంటాయి. కాబట్టి ఈ విధానంలో మోక్షం ఎలా పొందాలి, ఈ విధానంలో దీక్షలు ఎలా తీసుకోవాలని చెప్పి వామాచార కౌలాచార తంత్రాలు అనేది ప్రత్యేకంగా ఆడవాళ్ళకి, మిగిలిన కులాల వాళ్ళకి చేసుకునే విధంగా రూపొందించారు. పరమేశ్వరుడు పార్వతికి చెప్పింది ఆగమాలని, పరమేశ్వరి పరమేశ్వరుడికి చెప్పింది నిగమాలని అంటామన్నమాట. అంటే వామాచారం అంటే వామ అంటే ఎడమ చేయవాటం. ఇక్కడ వైదికం అనేది కుడిచేయి అయితే వామాదేవి అంటారు అమ్మవారిని. అంటే శివుడి యొక్క ఎడమ భాగం అమ్మవారు కదా, వామాదేవి అంటాం. అంటే ఈ కాళీ నుంచి కమలాత్మిక దాకా ఉన్న మహావిద్యలన్నీ వామాచారంలో చేస్తేనే సిద్ధిస్తాయి. వీటిని కొన్ని విద్యల్ని దక్షిణాచారంలో కూడా చేసి సిద్ధి చేసుకోవచ్చు అన్నమాట. ఈ విధంగా ఉన్న తాంత్రిక విద్యల్ని చాలా వరకు మహావిద్యలలో మొదటిది కాళి, రెండు తార అన్నమాట. యూనివర్సు పూర్తిగా ఇంతకుముందు శూన్యంలో ఉన్నింది, శూన్యం యొక్క స్వరూపమే కాళి. తర్వాత శబ్దం అనేది ఉద్భవించిందన్నమాట, ఆ శబ్దమే తార. శబ్దం నుంచి ప్రకృతి వికసించిందన్నమాట సృష్టి. ఆమె దళితా త్రిపుర సుందరి, ఆమె నుంచి భువనాలు ఏర్పడ్డాయి, భువనేశ్వరి, సూర్యుడు ఏర్పడ్డాడన్నమాట, త్రిపుర భైరవి. అలాగా అమ్మవారు కమలాత్మిక దాకా అవతారాలు అనేది తీసుకుంటూ వచ్చింది. వీటిల్లో మంత్రదీక్షా విధానం అనేది ముఖ్యంగా తారా మహావిద్యని ఎక్కువ ఆడగురువుల దగ్గర తీసుకుంటారు. మగవారు వ్యక్తి సిద్ధుడైనా కూడా ఆమె పత్నిని పిలిచి ఆమె ద్వారా అందరికీ దీక్ష ఇవ్వమంటారన్నమాట. తారా విద్య తీసుకోవాలంటే ఆడవాళ్ళు మాత్రమే గురువులు అయ్యుండి సిద్ధి మంత్రదీక్ష ఇవ్వడం ద్వారా గురువులకి శిష్యులకి సిద్ధి అనేది అక్కడ జరుగుతుంది. మంత్రదీక్షలు ఎవరి దగ్గర తీసుకోవాలి అంటే గొప్ప తేజస్సు, ఓజస్సు, వ్యక్తిత్వం, ఒక సిద్ధ పరంపర ఉన్న వ్యక్తుల దగ్గర మంత్రదీక్షలు తీసుకోవడం అనేది జరుగుతుంది. ఎలా తెలుస్తుంది అంటే వాళ్ళ మొహం చూస్తేనే తేజస్సు, ఓజస్సు అనేది కనిపిస్తుంది అన్నమాట. మాటలో మంచి వైబ్రేషన్ ఉంటుంది. నిజానికి తేజస్సు ఎలా పెరుగుతుంది మనిషిలో అంటే హృదయంలో పవిత్రత, మంచితనం అనేది ఉంటే అది మన మొహంలో తెలిసిపోతూ ఉంటుంది. మన హృదయంలో కుళ్ళు కుతంత్రాలు ఉన్నప్పుడు మన ఫేస్ కూడా అలాగే ఉంటుంది అన్నమాట. ఆ పవిత్ర భావం, దివ్యత్వం అనేది తేజస్సు అంటాం. ఓజస్ అంటే ఏంటంటే మొహం మెరుస్తూ ఉంటుంది దివ్యత్వంతో. అది ఎలా అంటే మనం పవిత్రంగా ఉండడం ద్వారా మెరుస్తుంది అన్నమాట. మనం ఎక్కువగా, అందుకే నియమాలు అనేది కొన్ని చెప్తారు. మనం బాడీ కాంటాక్ట్ అనేది ఎక్కడా మెయింటైన్ చేయకూడదు. మేడం బ్లావెట్స్కి చెప్పినప్పుడు కనీసం జంతువులతో కూడా బాడీ కాంటాక్ట్ మెయింటైన్ చేయకూడదు అని ఎందుకంటామంటే ఓజస్ శక్తిని పెంచుకోవటానికి. శరీరంలో ఉన్న ఓజస్సు, తేజస్సు కరెక్ట్గా ఒక మనిషిని చూడంగానే తెలిసిపోతుంది అసలు వీళ్ళు పూజల్లో ఉన్నారా, ఉపాసనలో ఉన్నారా తేజ ఓజో శక్తి వల్ల. మాటలో ఉండే వైబ్రేషను, అస్వార్థ చింతన లేకపోవటం, వాళ్ళు బ్రతుకుతున్న విధానం. ఇప్పుడు బ్రహ్మచార్య ఆశ్రమంలో ఉన్న గురువులైతే వాళ్ళ బ్రహ్మచర్య ఆశ్రమాన్ని వాళ్ళు చక్కగా నిర్వర్తిస్తున్నారా లేదా అని గమనించుకొని, వాళ్ళ పరంపర, వారి యొక్క ఆహారపు అలవాట్లు అన్నీ చూసుకొని వీరు కరెక్ట్ అయిన గురువు అని అనిపించినప్పుడు వెళ్ళచ్చు. లేదు, మిగిలిన గృహస్థాశ్రమంలో ఉన్నప్పుడు వాళ్ళు గృహస్థాశ్రమాన్ని సక్రమంగా నిర్వర్తిస్తున్నారా లేదా, వాళ్ళ శక్తి ఏంటి అనేది తెలిసిపోతుంది. లేదు, ఇవన్నీ మేము తెలుసుకోలేము, మా వల్ల కాదన్నప్పుడు దత్తాత్రేయుని దగ్గర కూర్చొని గురుచరిత్ర పారాయణం చేయాలి. నాకు ఎవరైనా సిద్ధ గురువులు ఉంటే చూపించు అని స్వామివారు స్వప్నంలో చూపిస్తారు. నిజంగా ఆతృత ఉంటే, లేదంటే సిద్ధగురు మంత్రం ఉంటుంది, సిద్ధగురు మంత్రాన్ని జపం చేయడం ద్వారా
అతని పూర్వజన్మ గురువు ఎవరు, వారు మనకి ఎవరన్నా శుద్ధ గురువు సరౌండింగ్స్లో ఉన్నారా అనేది దర్శనం వస్తుంది అన్నమాట. అంటే మనం యూనివర్స్ ఎప్పుడు మనకి చెప్పడానికి రెడీగా ఉంటుంది, మనమే అందుకో. మనం ప్రయత్నం చేస్తే యూనివర్స్ సిగ్నల్స్ అనేది ఇవ్వడానికి రెడీగా ఉంటుంది, కానీ మన ప్రయత్న లోపం. చాలామంది నమ్మకం శరణాగతి లేక ఇటువంటివి చేస్తూ ఉండరు, కానీ గట్టిగా ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా పరమేశ్వరుడు పరమేశ్వరి మనకు సహకరిస్తారు. అమ్మ, మంత్ర దీక్ష తీసుకోవాలంటే ఒక కరెక్ట్ గురువుని మనం ఎంచుకోవాల్సి ఉంటుంది. ఒక కరెక్ట్ గురువు దొరికిన తర్వాత మనం గురువుకి అంటే మనం మనీ ఏమైనా ఇవ్వాల్సి ఉంటుందా అమ్మ? మామూలుగా గురుదీక్ష తీసుకునే పద్ధతి అనేది ఎలా ఉంటుందంటే, గురువుకు పట్టు వస్త్రాలు సమర్పించి అతని స్తోమతికి 3 రెట్లు అధికంగా గురువుకు సమర్పణ చేయాల్సి ఉంటుందని శాస్త్రవచనం. ఇది శాస్త్రాల్లో ఉంటుంది. ఎందుకు ఇటువంటి పద్ధతి పెట్టారు అంటే, శిష్యుని యొక్క కర్మ అనేది తొందరగా వెళ్ళి మంత్రసిద్ధి అవ్వటానికి ఇటువంటివి గురుదీక్ష ఎలా తీసుకోవాలి ఏంటి అని చెప్పి వామకౌళ తంత్రాల ప్రకారం, గురు పరంపర ప్రకారం ఆచారం అనేది నడుస్తూ ఉంటుంది. సర్వసాధారణంగా ఇంతకు పూర్వం గురువుని మెప్పించి మంత్రదీక్ష తీసుకోవాలంటే గురువు దగ్గర అనేక సంవత్సరాల పాటు సేవ చేసి గురువు యొక్క మెప్పును పొంది అతని కర్మను కరిగించుకొని మంత్రదీక్షలు అనేది తీసుకొని అక్కడే సేవ చేస్తూ గురువు చెప్పిన వాక్య పాలన అనేది చేశారు. అప్పుడు ఆశ్రమాలు ఉండేటివి, అప్పుడు ప్రకృతి ఎన్విరాన్మెంట్ పరిస్థితులు వేరు. కానీ ఇప్పుడున్న పరిస్థితుల ప్రకారం ఆశ్రమం అంటే ఆశ్రమమైనా ఎలా ఉన్నా కూడా అందరు శిష్యులు వెళ్ళి సేవ చేసే పరిస్థితులు లేదు, గురువుకు సేవ చేసే పరిస్థితుల్లో ఇప్పుడు లేదు. ఎందుకంటే శిష్యులు లేరు, శిష్యులకు ఫ్యామిలీస్ ఉంటాయి, వచ్చే పరిస్థితులు లేదు. అలాంటప్పుడు గురువుకి పట్టు వస్త్రాలు సమర్పించి ధనం రూపంలో ఇవ్వటం అనేది జరుగుతుంది. ధనం రూపంలో కర్మలు అనేది గురువు గ్రహిస్తాడన్నమాట. గురువు గ్రహించి శిష్యుడికి తొందరగా మంత్రసిద్ధి అయ్యే విధంగా చేస్తారు. ఈ పద్ధతి ఎక్కడ, సిద్ధ గురువు మా దగ్గర మాత్రమే ఈ పద్ధతిని పాటించాల్సి ఉంటుంది. ఈ పద్ధతిని పాటించి శిష్యుడి దగ్గర నుంచి డబ్బులు లాగటం, వాళ్ళని ఇది చేయటం అనేది అది కూడా మంచి పద్ధతి కాదు. అందుకే ఏదైనా గురువు దగ్గరికి వెళ్ళి మంత్రదీక్ష తీసుకోవాలనుకున్నప్పుడు సిద్ధగురు మంత్రాన్ని జపించి సిద్ధగురు ఎవరో తెలుసుకొని అక్కడికి వెళ్ళటం ఉత్తమం. లేదంటే దత్తాత్రేయుని గురుచరిత్ర పారాయణం చేస్తే సిద్ధగురు ఎవరు దర్శనం వస్తుంది, ఆ సిద్ధగురువు దగ్గరికి వెళ్ళి మంత్రదీక్ష తీసుకోవడం ఉత్తమం. మార్గం భగవంతుడే చూపిస్తాడు, మనం నడవాలి. అయితే చాలా మంది అంటే మంత్రదీక్ష గురించి గురువుల దగ్గరికి వెళ్ళకపోవడానికి రీజన్ అయితే వాళ్ళు సేవలు చేయించుకోవడం, వాళ్ళని అన్ని రకాలుగా వాడుకోవడం ఇలాంటివి చాలా వింటున్నాం. అది నిజమే అంటారా? మామూలుగా ఎవరైనా గురువు దగ్గరికి వెళ్ళినప్పుడు మన కెరీర్లో గ్రోత్ రావాలి, మన ఫ్యామిలీ గ్రో అవ్వాలి. ఇంకా డౌన్ అవుతున్నామంటే అతను సిద్ధ గురువు కాదని అర్థం, అప్పుడు ఆపేయాల్సి ఉంటుంది. ఎవరైనా గురువు దగ్గరికి వెళ్ళి మనం ఇంకా డౌన్ అవుతున్నాము, ఏదో జరుగుతుంది అనిపిస్తే ఇంక అక్కడ ఆపేసి స్వయం పరమేశ్వరుణ్ణి దత్తాత్రేయుణ్ణి గురువుగా భావించి నాకు మంచి గురువుని చూపించు అని చెప్పి జపం చేసుకోవటం ఉత్తమం. ఖచ్చితంగా నిజంగా అతనిలో డిజైర్ ఉంటే పరమేశ్వరుడు సహకరిస్తాడు. అసలు మంత్రదీక్ష తీసుకోవడం వల్ల ఉపయోగం ఏంటమ్మా? మంత్రదీక్ష తీసుకోవడం అనేది మన ఆత్మని పవిత్రంగా చేసుకోవడం. ఇప్పుడు స్నానం చేసేటప్పుడు సబ్బు ఏ విధంగా అయితే వాడతాము, మంత్రదీక్ష అనేది ఆత్మను పవిత్రం చేస్తుంది. ఓకే, ఆత్మను పవిత్రం చేసి మనం మళ్ళీ మళ్ళీ పునర్జన్మలు తీసుకోకుండా మోక్షానికి తీసుకెళ్ళగలదు, ఇహపరమైన కోరికలన్నీ తీర్చగలదు. మనిషికి మొట్టమొదట కోరికలు తీర్చుకోవాలని ఉంటుంది. ఫస్ట్ నా దగ్గరకు వచ్చి అడిగేవాళ్ళు మంత్రదీక్ష తీసుకొని మోక్షాన్ని పొందండి, భగవంతుణ్ణి చూడండి అంటే మాకు ఇన్ని సమస్యలు ఉన్నాయి, నన్ను నమ్ముకొని నా భార్య బిడ్డలు ఉన్నాను, వీళ్ళని చూడకుండా మాకు మోక్షం ఎందుకు, మాకు భగవంతుని దర్శనం ఎందుకు, ఫస్ట్ మా సమస్యలు తీర్చు అని అడుగుతూ ఉంటారు అన్నమాట. అలాంటి వాళ్ళకి మంత్రదీక్ష అనేది ఉత్తమం. చాలా మంది నిరాకార సాధనలు, ధ్యానం, యోగా అనేవి చేస్తూ ఉంటారు. అవి శరీరానికి మనసుకి ఆరోగ్యాన్ని ఇచ్చేవి, మంచిదే. మంత్రం ద్వారా ధ్యాన స్థితిలోకి వెళ్ళటం అనేది ఏంటంటే అదొక గొప్ప స్థితి. మన కోరికలు తీరిపోతూ ఉంటాయి, ధ్యానం కుదురుతుంది, మంచి స్థితికి వెళ్తాం. కోరికలు తీరకుండా నిరాకార సాధన ధ్యానం చేయటం ద్వారా ఇక్కడ మంత్రసిద్ధి అనేది లేట్ అవుతుంది. ఓకే, అది చాలా మంచి విషయాలు తెలియజేశారమ్మా, సంతోషం. ధన్యవాదాలమ్మా.